మిట్లారా ఎవరైతే మంచి మార్కులు వచ్చినాయో గురుకులలో జేఎల్ మరియు డిఎల్కు సంబంధించినటువంటి సార్ డెమో 25 మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, వాటికి ఏ రకంగా మనం ప్రిపేర్ కావాలి? కొద్దిగా మాకు మార్క్స్ అయితే మంచిగానే వచ్చినాయి కాబట్టి ఏ రకంగా ప్రిపరేషన్లో ఉండాలి? ఎందుకంటే టైం అనేటువంటిది ఎక్కువ ఇవ్వరు, చాలా అతి తొందరలోనే దానికి సంబంధించినటువంటి డెమో అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రిజల్ట్ అనేటువంటిది కామన్గా తుది ఫలితం అనేటువంటిది ఆగస్టు లాస్ట్ వీక్లో వస్తుంది. దాని తర్వాత ఉండేటువంటి దాంట్లో కామన్గా ఉండేటువంటిది ఏంటంటే డెమో. కాబట్టి డెమోకు ఎలా ప్రిపేర్ కావాలి సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అయితే డెమోకు 25 మార్క్స్ ఉన్నాయి, డెమోకు సంబంధించినటువంటి ఏం చదవాలి సార్, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటిది చాలామంది మదన పడుతున్నారు. చూడండి, మీరు ఎలాగో టాప్లో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒకసారి వినండి, డెమోకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ మీరు చదివారో, మీరు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ జేఎల్ కావచ్చు, అదేవిధంగా డిఎల్, ఏ సబ్జెక్టుకైనా కావచ్చు కాక, మొదటగా మీరు చదివినటువంటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ అనేటువంటిది దానిపైన ఒకసారి రివిజన్ అయితే చేయండి మళ్ళీ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డెమోలో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దానిపైన ఆన్సర్స్ అనేటువంటిది మనము తడబాటు లేకుండా చెప్పగలగాలి. అదే రకంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మనం టీచింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు. డెమో అన్నప్పుడు మనం ఒక టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి ఒక టాపిక్ పైన 100% బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక రెండు టాపిక్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ మీరు తెలుగు అయితే తెలుగు పైన ఏమన్నా రెండు టాపిక్స్ బాగా మంచిగా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక రెండు టాపిక్స్ తీసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించింది ఒక రెండు టాపిక్స్ పైన మంచిగా కమాండింగ్ ఉన్నటువంటి, చాలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, నీ సబ్జెక్ట్లో నీకు పట్టున్నటువంటి ఒక అంశాన్ని ఎంచుకొని దానిపైన డెమో అనేటువంటిది క్లాస్ ఏ రకంగా చెప్తామో ఆ రకంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే మనం చెప్పేటువంటి దాంట్లో దానిపైననే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆఫీసర్స్, మనకి ఎవరైతే డెమోకు అబ్జర్వర్గా ఉంటారో వాళ్ళు దానిపైనే క్వశ్చన్స్ అనేటువంటిది డెప్త్గా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ పెంచుకోండి. ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో డెమోగా ఎంచుకున్నటువంటి టాపిక్, ఆ టాపిక్ పైన తరువుగా చదవండి. మంచిగా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మనకు గురుకులం అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం కాబట్టి కామన్గా ఏదైతే నాన్ లాంగ్వేజెస్ ఉన్నాయో కామన్గా మనకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే చెప్తాం, హిందీ హిందీలోనే చెప్పాలి. అదేవిధంగా మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్పాల్సి ఉంటుంది. మీరు టెన్షన్ ఏం పడొద్దు, సింపుల్ లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడడానికి ప్రయత్నం అయితే చెయ్యండి. అదే రకంగా సింపుల్గా అర్థమయ్యే విధంగా మన యొక్క కోడ్స్ ఆధారంగా ఆ టాపిక్ను డెలివర్ చేసేటువంటి విధానం అనేటువంటిది చెప్పండి. కామన్గా మనము బీడీలో కామన్గా మనం చేసినప్పుడు కామన్గా ఎలా అనౌన్స్మెంట్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఆ స్టెప్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి మనము ప్రాక్టికల్గా చూడాలి. అదే రకంగా మనం టీచింగ్ అనేటువంటిది ఒక పార్ట్, డెమోలో మెయిన్ పార్ట్ అదే మిత్రులారా. కాబట్టి దానికి కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా, నీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా, నీ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటిది, అదేవిధంగా నువ్వు స్టాండింగ్ ఎక్కడ నిలబడాలి, నువ్వు బోర్డ్ అనేటువంటిది, బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ఏ రకంగా నువ్వు యూజ్ చేస్తున్నావు, అదేవిధంగా ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నావా లేదా. చాలామంది ఏం చేస్తారంటే ఈ కొనకు ఒకటి రాస్తే ఆ కొనకు ఒకటి రాస్తుంటారు. అలా కాకుండా ఒక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి కామన్గా బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం అనేటువంటిది, ఏమైనా డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ అనేటువంటిది, కాబట్టి రాసేటువంటి పదాలు ఒక పదం చిన్నగా రాయడం, ఒక పదం పెద్దగా రాయడం, ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ డెమోలో టెన్షన్ ఎక్కువ, ఇవన్నీ కూడా మనం తప్పులు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంది మిత్రులారా అంటే ప్రాక్టీస్ చేయడం. పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి, మీరు క్లాస్ చెప్పండి, ఏ మిస్టేక్స్ చేశారు అనేటువంటిది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రకంగా బెస్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ను ఎవరో చూస్తారని, మీరు ముందర ఎవరో ఉన్నారన్నట్టుగా కాకుండా మన ఫోనే బెస్ట్ టీచర్గా వాడుకోండి. కాబట్టి ఈ రకంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కామన్గా డ్రెస్సింగ్ అయితే మనకు కామన్గా మేడమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా సాంప్రదాయబద్ధమైనటువంటి యొక్క శారీస్ అనేటువంటిది మీరు వేర్ చేస్తారో, అదేవిధంగా ఎవరైతే జెంట్స్ ఉన్నారో కామన్గా ఫార్మల్ షర్ట్స్ అండ్ పాయింట్స్ అనేటువంటిది, జీన్స్ పాయింట్ అలాంటివి ఏం వాడొద్దు. అదే ఇంటర్కు పోయేటప్పుడు ఎలా ఉంటామో కామన్గా ఇనిషియేట్ తీసుకోవడం, ఆ రకంగా సాంప్రదాయమైనటువంటి దుస్తులతోటి ఈ రకంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అన్నిటికీ మించి ఫస్ట్ నీ సబ్జెక్ట్లో నీకు ఇష్టమైన టాపిక్ చూస్ చేసుకోండి, దానిపైన ఎక్కువగా ప్రజెంటేషన్ చేయండి, దాంట్లో లోటుపాట్లు తెలియచేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నీకు హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఎనీహౌ 25 మార్క్స్ అనేటువంటివి చాలా ఎక్కువ. అసలుకి 25 మార్క్స్ అనేటువంటిది ఉద్యోగాలను తారుమారు చేస్తుందా సార్ అంటే చేయొచ్చు. ఎందుకంటే మరీ
ఎక్కువ 90% చేయకుండా 10% మాత్రమే ఉద్యోగాలను తారుమారు చేసేటువంటి డెమో. కాబట్టి ఒక్కసారి ఇవి కూడా మనకు ఇంక్లూడింగ్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఇంత కష్టపడ్డారు, ఇంతమందిలో నువ్వు టాప్లో ఉన్నావంటే నీ దగ్గర దమ్ము ఉంటుంది, నీ దగ్గర కమిట్మెంట్ ఉంటుంది, నీ దగ్గర కాన్సన్ట్రేషన్ చేశావు కాబట్టి నీ కమిట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కసారి డెమోను నువ్వు చేయగలిగితే ఈజీగా యువర్ జేఆర్ డిఎల్. కాబట్టి జూనియర్ లెక్చరర్ లేదా డిగ్రీ లెక్చరర్ స్థాయిలో నువ్వు ఉండాలని, అదే రకంగా మీకు ఏం డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానని. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఇంటర్వ్యూ కోసం నేను మీకోసం నేను వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% ఎవరైతే టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మీకు టిప్స్ చేసేటువంటి తప్పకుండా మీకు కొన్ని టిప్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.